అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు, నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విక్రమ్ పెడదామనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? తాగుబోతూ సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలనా అక్కడ సచివాలయం ముందల? ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను, ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు తెగకపోతే చూస్తాను నేను. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడ గీన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది, ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా.